నువ్వు విసురుకుంటున్నావు, నాకు విసురుతున్నావే. బుల్లబాయ్ ఇక్కడ అత్తా. ఓకే, ఓయ్ నువ్వు ఇక్కడే ఉండు. పెళ్లి చూపులు చెడగొట్టాడుగా. వామ్మో బుల్లబాయ్ జాతతో ఏమో. ఈ రంగు పోయి సావదే. పైన ఏం జరిగిందిరా? ఏమో నాకేం తెలుసు. నాకు విషయం అర్థమైంది. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదో లేదా నీ మనసులో ఎవరో ఉన్నారు. అది కాదు నాన్న. నన్ను మాట్లాడి. నీకిచ్చిన ఫ్రీడమ్ ని నువ్వు నా ఇంటికి మచ్చ తెచ్చేలా వాడుకుంటే చూస్తూ కూర్చో. సెకండ్ థింగ్, నీకిచ్చిన ఫ్రీడమ్ నీ పర్సనల్ మ్యాటర్స్ కి మాత్రమే. నీ పెళ్లి నీ పర్సనల్ విషయం కాదు, అది టోటల్ ఫ్యామిలీ ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం. కూతురికి సరైన పెళ్లి సంబంధం తేలేని చవట అన్న పేరు నాకొద్దు. కాకాని నీలవేణి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుని కాకాని వాళ్ల పరువు తీసిందన్న పేరు నీకు వద్దు. ఇప్పుడు చెప్పు. సంబంధం నాకు నచ్చాలి కదా నాన్న. కాదని నేను అనలేదు కదా. ఒకటి కాదు, రెండు కాదు, 15 సంబంధాలు తెచ్చాను. ఒక్కటి కూడా నచ్చలేదు నీకు. నచ్చకపోవడంలో తప్పులేదు, కానీ కావాలని చెడగొట్టుకోవడం. అసలు ఇదంతా కాదన్నయ్య, ఇదంతా బుల్లబెగడు చేసిన పని. దీన్ని ఆట్పట్టించాలని ఇవన్నీ చేశాడు. మనసులో ఏముందో మరి, 4 తన్నాలేదవని. ఇందులో దీని తప్పేం లేదన్నయ్య. తప్పు ఉంది. బుల్లబ్బాయి అమాయకుడు, వాడికేం తెలియదు. తెచ్చే ప్రతి సంబంధం నీకు నచ్చాలని కాదు, కానీ ఒక్కటి కూడా నచ్చలేదంటే ఏంటి అర్థం? ఎంటర్టైన్మెంట్ నా సన్నాసినాడు ఏదో ఏదో ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే నువ్వు సంబంధం చెడిపోయేలా వాడుకోవడం నాకు తెలియలేదు అనుకున్నావా? ఇన్ని సంవత్సరాలు నువ్వేం చేసినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నీ పెళ్లి విషయంలో కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతవరకు ఇల్లు దాటి ఎక్కడికి వెళ్ళావు? అర్థమైందా? ప్రభాకర్, వెంకటరత్నానికి ఫోన్ చేసి గోడౌన్లో జాగా ఉందో లేదో కనుక్కో. సరే. నానా. ఏమ్మా? నేను బుల్లబాయ్ భావని పెళ్లి చేసుకుంటాను. నీకేమైనా మతిపోయిందా? ఏగానికి పనికిరా నేబ్రాసోడ్ పెళ్లి చేసుకుంటావా? నేను ముందే చెప్పాను, ఆడేదో మాస్టర్ ప్లాన్ లో ఉన్నాడు. చూసావా పద్మాది నిర్వాకం, అమెరికాలో చదివిస్తే ఉన్న ఇంగితం ఎగిరిపోయింది. అది కాదమ్మా, బుల్లబాయ్ పనిపాట లేనివాడు. వాడేళ్ళనొచ్చాడే నీకు పిండి? బుల్లబాయ్ బావ ఏమైనా కావచ్చు, తను మన చుట్టమే కదా. అతను మన కులమా కాదా? ఇది రాహుకాలంలో పుట్టినప్పుడే అనుకున్నాను. చూసారా ఇప్పుడు ఏమంటుందో. నువ్వు నోరు మూస్తావా? ఎరా గాడిదా, తలుపులేసా నేలవేణి నిన్నేం చేసిందంటే చెప్పవేరా? ముందు ఆటాడే. ఏం చెప్తాడా అమ్మాయప్ప, పెళ్లి చూపులు చెడగొట్టాడని ఎడపెడ వాయించి ఉంటుంది. నీ మొహమేం కాదు, ముందు గారెలు ఒత్తుకోవే. వండికున్నా ఏం చేసిందంటే చెప్పవే. వాళ్ళిద్దరూ లోపలేం చేశారు తెలిస్తే గుండె సత్తారు. ఎరా, వాడి ప్రతి విషయం నీకు తెలుసు కదరా, ఏం చేసిందో చెప్పు. నాకెలా తెలుస్ది, నేనేమో దొడుగుమ కన్నులను చూశానేంటి. అత్తయ్య బాబుకు గారెట్టు. గడ్డెట్టేడికి నీ మనవడు చేసే నిర్వాహకానికి ఇంటిల్లి పాదిని తీసుకురమ్మన్నారు సుదర్శనరావు గారు. ఎందుకు? ఇంకెందుకు? ఇక్కడ గారెలు తింటున్నావుగా, అక్కడ బూరులు బొబ్బట్లు పెసరట్లు పెడతారు, అందుకు. మా అమ్మాయి నీలవేణిని మీ మనవడు బుల్లెబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం, ఏమంటారు? మా అమ్మాయి ఇష్టపడింది, మీ వాడి కూడా ఇష్టమైతే. వాడు ఇష్టపడేదండి బాబు వాడి మొహం. స్వయంగా దేవుడే వచ్చి వరమిస్తానంటే ఎవరవుతంటారు? చేసేయండి పెళ్ళి, మీ ఇష్టం. అయితే ఈ వైశాఖంలోనే కనిచేద్దాం. అమ్మో బుల్లబ్బాయి అంటే ఏటో అనుకున్నాను, బంగారం లాంటి పిల్లని పట్టేశాడు. ఏం చేసావు అబ్బాయా?
మనవరాలు దగ్గర పంపవే ఏం చేశాడు చదువుతాడు ఎందుకు టెన్త్ క్లాస్ అలా పాస్ అవ్వాలో చెప్పటానిక ఏమసలు అయిపోయిందమ్మా అయిపోయిందా ఇవ్వుకో ఇది పట్టుకో థ్యాంక్ యూ బంగారు కొండరా నేలవాణికి నువ్వంటే ఇష్టం అని చెప్పలే తేరా గడుగ్గా అబ్బా తెలియకుండానే ముందు పెట్టుకుందా నిన్ను ఎందుకు రాణి చూస్తా ఒరే రాలుగా నువ్వెన్ని తింగర వేషాలు వేసినా మంచి పిల్లని మనవాడుతున్నావు ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండి ఆ పిల్లని బాగా చూసుకోయా చూసుకుంటాడు చూసుకుంటాడు ఇక నుంచి ఎన్ని ఆ పిల్లే చూసుకోవాల ఏ గురం ఎగురుతో ఎవరికి తెలుసు నిన్నటిదాకా వీడికి పెళ్లే అవ్వలేదని నవ్వారు ఇప్పుడు ఈ పెళ్లి చూసి అందరు ఏడుస్తున్నారు అమ్మా ముందు నా బంగారు తండ్రికి దిష్టి తీయమ్మా ఈడికి దిష్టి ఎందుకు తగిలితే బంగారం సో నైస్ థ్యాంక్ యూ నీ బిల్లికి కూడా నువ్వే తోరణాలు కట్టుకోవాలా అలవాట్లో పొరపాట్లేండి గురువారు భోజనాలు అయ్యాయా ఇప్పుడే కదా తిన్నావు ఒక పని చేయండి ఇంకో పట్టు పట్టండి ఎందుకు ఇందాక తింది అరగడానికి తినడానికి మళ్ళీ తినడమేంద్రా బాబు రే నీకు ఎటకారం కూడా అర్థం కాదు ఇది ఇంజనీరింగ్ ఎలాగ పాస్ అయ్యాడరా బాబు ఒకసారి రావే ఒకసారి మీ అక్కని ఆ మేడ వెనకాల సావిడ దగ్గర రమ్మను పెళ్ళయ్యేదాకా ఆగలేవా ఆగలేను ఇప్పుడే అడిగేసేయాలి అదే ఏమిటా తొందరా అని మీ అక్కడ కురుకు తినగాని ఇల్లు ఒకసారి పిలవ్వే ప్లీజ్ ఏంటి విషయం గుర్రానికి గాడిదకి జత కుదురుద్దా ఇప్పుడు ఏదో అడగడం కోసం చాటుకి రమ్మన్నావా క్వశ్చన్ పేపర్ లో ఒక్కడ మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఏంటో ఫస్ట్ క్వశ్చన్ గుర్రం గాడిద క్వశ్చన్ ఎటకర్రాలు వద్దు సీరియస్ నువ్వు ఫారెన్ లో పెద్ద చదువు చదువుకున్నావు ఉద్యోగం చేస్తున్నావు నేనేమో 10th 17 సార్లు ఫెయిల్ అయ్యాను ప్లస్ బేవర్స్ మీ నాన్నకు 1000 ఎకరాలు ఆస్తి నాకు ఈడ్చిదంతే 10 ఎకరాలు నువ్వు మిస్ ఇండియా నేనేమో పల్లెటూరు దసరా బిల్లోని ఏమన్నా బ్యాలెన్స్ అవుతా ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ నువ్వు నన్ను ఇష్టపడటం ఏంటి చండాలంగా ఆ రోజు నీతో పాటు కారులో కూర్చొనివ్వటానికి ఇష్టపడని దానివి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టుకుంటావంటే నమ్మడానికి నేనేమన్నా తింగరవన్నా ఇప్పుడు చెప్పు ఏంటి విషయం నాకు తెలిసే నువ్వు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేవని నువ్వు ఫెయిల్ కానీ నాకు తెలిసి ఆన్సర్ ఏంటది నువ్వు అమెరికాలో ఎవన్నో ప్రేమించి మీ నాన్న ఒప్పుకోడని నాలాంటి అమాయకుడిని కట్టుకుని అక్కడికి తీసుకెళ్ళి వదిలేసి ఆడితో లేచిపోదామనే కదా నీ ప్లాను కరెక్టా చెప్పు ఎడా పోడుగాడు రాహుల్ చెప్పు నువ్వు లైఫ్ లో 10th పాస్ అవ్వలేవు కానీ నీ బుర్ర మాత్రం ఏమో షార్ప్ రా ఎప్పుడు ఉంటదే నీ పని ఏ విషయం అంతా మామకి చెప్పేస్తే ఉంటది రిజల్ట్ ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు అంతేగాని నా గురించి ఏవైనా చెప్పావంటే పెద్ద పొలం మోటార్ షెడ్లో నన్ను బలవంతం చేశామని అందరితో చెప్తా అమ్మకంత్రిదానా
నువ్వు ఎంతకైనా దిగిస్తావే. అయినా నీ బెదిరింపులకి భయపడి బుల్లెబ్బాయ్. నన్ను ముద్దు పెట్టుకుంటే నా మీద ప్రేమ ఉందనుకున్నా, కానీ నన్ను మాయ చేసి ఈ దొంగ పెళ్లికి ఒప్పించిందని తెలిసా కూడా ఈ పెళ్లి చేసుకోవాలా? దాన్ని నేను ఎందుకు చేసుకుంటేనే చేసుకుంటుందా లేదా? నీకు కూడా ఇష్టమేగా చిచ్చి. నిన్ను అద్దె మొగుడు అంటారు కదరా బుల్లెబ్బాయ్. రే, నువ్వు నీలమైన కాలికోటికి కూడా సరిపో. ఏ మొగుడైతే దాంతోపాటే ఉంటావు కదరా. కానీ తర్వాత మన పరిస్థితి సరే, ఏం చేస్తాం ఈసారికి? ఇలాగే కనిచ్చేద్దాం. ఏంటి మన పెళ్ళి? ఈ పెళ్ళి నాకు ఇష్టమైన నిలవేణి. మనసు మార్చుకున్నావా ఏంటి? నీ లెక్కలు నీకుంటే నా లెక్కలు నాకుంటాయి. ఇదిగో ముందే చెప్తున్నా, ఎలాగో నీకు విషయం తెలిసిపోయింది. అక్కడికెళ్ళాక అది ఇది అన్నావంటే మాట తక్కదు. యుఎస్ వెళ్ళిన 2 నెలల్లో నీకు నాకు డివోర్స్. Yeah, what you? Yeah, what you?